హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాసిమోస్. ఈరోజు మీ అందరి ముందుకి అమ్మమ్మల నాటి అతిరిపోయే పప్పుచారు రెసిపీతో వచ్చేసా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పదండి, కుక్కర్ తీసుకుని 1 టీ గ్లాస్ కందిపప్పు వేసి బాగా కడిగి దాంట్లో 2 1/2 గ్లాసెస్ వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. లెమన్ సైజ్ చింతపండు తీసుకుని కొంచెం వాటర్ పోసి 10 to 15 మినిట్స్ నానబెట్టుకోండి. చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. పప్పుచారుకి పప్పు చాలా మెత్తగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక దాంట్లో 2 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, చిటికెడు ఇంగువ, 4 చిన్న సైజ్ ఆనియన్స్ పొట్టు తీసినవి కట్ చేయనివి వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కొన్ని వంకాయ ముక్కలు, 10 ములక్కాయ ముక్కలు, 5 బెండకాయలు ముక్కలు, 4 మిర్చి, 4 టొమాటోస్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 5 మినిట్స్ వేయించండి. దీంట్లో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని 5 నిమిషాలు అడగంటకుండా బాగా వేయించండి. అప్పుడు ముక్కలు అన్నిటికీ మంచిగా కారం ఉప్పు పడతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలు అన్నిటినీ పప్పు ఉడకపెట్టుకున్న కుక్కర్లో వేసి ఒకసారి బాగా కలిపి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేయండి. 4 గ్లాసెస్ వరకు వాటర్ వేయండి. దానితో పాటు చిన్న బెల్లం ముక్క వేసి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. బెల్లం ముక్క ఎందుకు వేస్తామంటే అది అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేసి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి, అంతే. ఎంతో రుచికరమైన పప్పుచారు రెడీ టు సర్వ్. ప్రేమతో ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసి కలిసి తినండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.